తెలంగాణ రాష్ట్రాన్ని రోగరహిత తెలంగాణగా నిర్మిద్దామని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పిలుపునిచ్చారు. చౌటకూరు మండల పరిధిలోని సుల్తాన్పూర్లో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రజలు భయపడేవారని, ప్రస్తుతం ఆసుపత్రిలో సేవలు మెరుగయ్యాయని ప్రజలు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. సబ్ సెంటర్ను ప్రాథమిక సెంటర్లుగా, ప్రాథమిక సెంటర్ను ఏరియా ఆసుపత్రిగా జిల్లా కేంద్రంలో అనుబంధంగా విడుదల కాలేజీలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఒకప్పుడు డయాలసిస్ కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం చిన్న చిన్న ఆసుపత్రుల్లో కూడా డయాలసిస్ కేంద్రాలు అవైలబుల్ గా ఉన్నాయని తెలిపారు. జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని 50 నుంచి 100 పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగిందని అన్నారు. ఇంకా తల్లి కోసం సెపరేట్ గా గ్లాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఇది చిక్కి పెద్దపట్టి ఇది కూడా ఆల్రెడీ పెంపొందిస్తుంది దాని తల్లి కూడా ఇది ఆల్రెడీ కనిపిస్తుంది సంపూర్ణ ఆరోగ్యంతో పాటు కడుపులో పుడుతున్న బిడ్డ కూడా సంపూర్ణ ఆరోగ్యం